పెళ్లైనా ఒంటరిగానే ఉన్న రెండు మనసులు కలిశాయి. మతం మార్చుకుని మరీ ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇంతలో వయసు వచ్చిన కుమార్తె పట్ల భర్త అసభ్యంగా ప్రవర్తించడం ఆమె సహించలేకపోయింది. ఇదే సమయంలో సన్నిహితుడుగా మారిన మరో వ్యక్తితో కలిసి భర్తను హతమార్చింది. నాకేం తెలియదన్నట్టు ఇంటి వెనకే గోయితవ్వి పాతిపెట్టింది. క్రైమ్ సినిమాను తలపిస్తున్న ఈ ఘటన హైదరాబాద్ వనస్థలిపురంలో వెలుగు చూసింది. ఓ మహిళ స్నేహితుడితో కలిసి భర్తను హత్య చేసి ఇంటి వెనుకే పాతిపెట్టిన దారుణ ఘటన బుధవారం హైదరాబాద్ వనస్థలిపురంలో వెలుగుచూసింది. అందరినీ పక్కదారి పట్టించేందుకు అతి తెలివితో ఆమె పంపిన వాట్సాప్ సందేశాలే చివరకు ఆమెను కటకటాల పాలు చేశాయి. ఆమెకు సహకరించిన వ్యక్తి పరారీలో ఉండగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. బేగం బజార్కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ గగన్ అగర్వాల్ 2 సంవత్సరాల క్రితం కుటుంబ కలహాలతో మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. అనంతరం యాకుత్పురాకు చెందిన నౌషీన్ బేగంతో గగన్ కు పరిచయం ఏర్పడింది. 4 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్న నౌషీన్ బేగం అప్పటికే విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. ఇద్దరు గతేడాది జూన్లో వివాహం చేసుకుని వనస్థలిపురం పిఎస్ పరిధిలోని మన్సూరాబాద్ లో నివాసముంటున్నారు. నౌషీన్ బేగం మర్యాద అగర్వాల్ గా పేరు మార్చుకుని పిల్లల్ని తన తల్లి వద్దనే ఉంచి గగన్ తో కలిసి ఉంటోంది. ఇంతలో గత నెల 8న గగన్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. మేనకోడలి వివాహానికి హాజరయ్యేందుకు దోహా వెళుతున్నట్లు గగన్ ఫోన్ నుంచి గత నెల 13న అతడి సోదరికి వాట్సాప్ సందేశం వచ్చింది. ఆ నెంబర్ కు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానంతో గగన్ సోదరుడు ఆకాష్ అగర్వాల్ నౌషిన్ ను ప్రశ్నించగా తనకేమీ తెలియదని చెప్పింది. 18న మిస్సింగ్ కేసు నమోదు చేయగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నౌషిన్ బేగమే హత్య చేసిందని తేల్చారు. సాంకేతిక ఆధారాలతో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు మృతుడు గగన్ శరవాణి ఆన్లోనే ఉన్నట్లు గుర్తించారు. వాట్సాప్ సందేశాలు వచ్చిన నెంబర్ నౌషిన్ బేగం కు తెలిసిన వ్యక్తిదేనని నిర్ధారించుకున్నారు. తమదైన శైలిలో నౌషిన్ ను విచారించగా అసలు విషయం బయటపడింది. తానే గగన్ ను హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించింది. తన కుమార్తెలు తరచూ ఇంటికి వస్తుండేవారని, ఆ సమయంలో తన భర్త గగన్ అగర్వాల్ అసభ్యంగా ప్రవర్తించేవాడని, అందుకే అతను చూసి పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులకు తెలిపింది. గగన్ స్నేహితుడు సునీల్ తరచూ ఇంటికి వస్తుండేవాడు. అతడితో నౌషిన్ కు సాన్నిహిత్యం పెరిగింది. వారిద్దరూ కలిసి గత నెల 8న గగన్ ను చంపి ఇంటి వెనుక పూడ్చిపెట్టారు. 2 రోజుల క్రితం నౌషిన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. గగన్ అగర్వాల్ మరియు అతని భార్య నౌషిన్ బేగం ఎలియాస్ మర్యాద ఇద్దరు కూడా ఇది సెకండ్ మ్యారేజ్. మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా ఇతను ఆమెను వేధించడం చేస్తున్నాడు. సో అదే క్రమంలో ఆమెకు 4 ఆడపిల్లలు, ఆడ పెద్ద ఆమె అయినటువంటి 16 ఇయర్స్ గర్ల్, చిన్న ఆమె 6 ఇయర్స్ గర్ల్, వాళ్ళను కూడా లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి అది తట్టుకోలేక ఇతను చంపాలని ఆమె డిసైడ్ చేసుకున్నది. సో 8 ఫిబ్రవరి రోజు అతను తాగున్న సమయంలో కత్తితో మెడలో బలంగా పొడిచి అతన్ని చంపి అతన్ని ఆ ఇంట్లోనే వెనుక పాతిపెట్టడం జరిగింది. నౌషిన్ కు కఠిన శిక్ష పడేలా దర్యాప్తు వేగవంతం చేయాలని గగన్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.